ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. పార్టీల జెండాలన్నీ ఒకే ఎజెండాపైకి వస్తున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు రావుల పాలనలో నిర్వహించిన భారీ ర్యాలీలో అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు, టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు పాల్గొన్నారు. అధికార పార్టీ మినహా రాష్ట్రంలో మిగతా పార్టీలన్నీ ఒకే తాటిపైకొచ్చాయి. మాజీ మంత్రి హర్షకుమార్ సభలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు రావులపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో జేఏసీ నేతలు, అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేవీ ఇంటి దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోతన్శెట్టి రామరెడ్డి పార్క్ నుంచి మార్కెట్ రోడ్డు వరకు సాగింది. అమరావతికి మద్దతుగా చేసిన నినాదాలతో రావులపాలెం హోరెత్తిపోయింది. అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు ర్యాలీలో ప్రజా సంఘాలు, టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణను రాష్ట్ర ప్రజలందరూ బాధ్యతగా స్వీకరించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. రావులపాలెం రైతు బజార్ సమీపంలో నిర్వహించిన సభకు జిల్లా జేఏసీ నాయకులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, మాజీ కేంద్ర మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వంగవీటి రాధ, మాజీ ఎంపీ హర్షకుమార్, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల నెహ్రూ, కేవీ సత్యనారాయణ రెడ్డి, బండారు సంజీవ్, మంగెన భూదేవి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మెర్ల శాస్త్రులు పాల్గొన్నారు. రాజధాని అంశం ఒక వర్గానికో ప్రాంతానికో చెందింది కాదన్నారు వంగవీటి రాధ. ఇది రాష్ట్ర ప్రజల మనోభావాలకు చెందిన అంశమని, సీఎం జగన్ రాజధాని అంశంపై గందరగోళ పరిస్థితులు సృష్టించడం దారుణమని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాభివృద్దికి దోహదపడాలనే సహృదయంతో రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులపై లాఠీ ఛార్జీలు చేయించడం, కేసులు బనాయించడం వంటి వింత సంస్కృతికి బాటలు వేశారన్నారు. మంత్రి మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పని చెప్పంటున్నారు, లేదని చెప్పండి ఆడవాళ్ళు ముందు నుంచి ఉంటాయి వెనక దాక్కుంటున్నారని చెప్పని చెప్పంటున్నారు. కన్న తల్లికి ఉండే ప్రేమ బాధ్యత వాళ్ళకి తెలుసు కాబట్టి అమరావతి అనే పసిగందుని కాపాడుకుందామని చెప్పినే రోడ్డెక్కారు రైతులందరూ కలిపి వాళ్ళు ఆడవాళ్ళు. ఆ మాత్రం ఇంగితం జ్ఞానం కూడా లేదా మీకు జగన్ రెడ్డి గారు? ఒకప్పుడు మీరు లోపల ఉంటే అదే శర్మిలంగా నచ్చారు, ఇక్కడ పాదయాత్ర చేశారు. చరిత్ర పుస్తకాల్లో చదివిన తుగ్లక్ పాలనను తలపించేలా జగన్ పరిపాలన సాగుతుందన్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రయత్నం చేస్తుంటే దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా ఆయనకు పట్టపోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశ్రీ అన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. కోనసీమలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం దానికి తోడు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధా రావడంతో
కొంత ఊపు వచ్చింది. అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ రాక అటు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసింది. సభలో పాల్గొన్న హర్షకుమార్ అమరావతి రాజధాని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. రాజధాని మార్పును రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామనే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు అమరావతి పరిరక్షణ సమితి నేతలు.